మిత్రులారా ఈ రోజు కమ్మం నడిగడ్డన కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి లక్షలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదినం గత 9 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న చీడ పీడను వదిలించడానికి ఢిల్లీ నుంచి మన నాయకుడు భారత్ జోడో యాత్ర 150 రోజులు 4000 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో నడిసి తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు మీరందరూ నిలబడి వారికి స్వాగతం పలకండి చప్పట్లతోటి మిత్రులారా మొత్తం గ్రౌండ్ అంతా నిలబడండి రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలకండి ఆనాడు 60 ఏళ్ల పోరాటాన్ని 1200 మంది బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియమ్మ అట్లాంటి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కాల నాగై అనకొండై ఈ తెలంగాణను కొల్లగొట్టింది అందుకే మిత్రులారా ఈ తెలంగాణ పొలిమేరుల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాల్చిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది ఇయాల ఈ కమ్మం గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాదులేసింది 1969లో ఈ కమ్మం జిల్లా ఈ పాల్వంచ ఇయాల మళ్ళీ ఈ తెలంగాణను చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది కమ్మం బిడ్డలు ఇయాల ఇక్కడికి వచ్చిండ్రు మనం సభ పెట్టుకుంటే తెలంగాణ జనగర్జన పెడితే టిఆర్ఎస్ సన్నాసులు సైకోలు ఈ జిల్లాలో ఉండే శివరాజన్ మనకు బస్సులు ఇయ్యలే లారీలను రానియలే రాకుట అడ్డుగోడలు కట్టిండ్రు అందుకే ఇయాల లక్షలాది మంది తెలంగాణ యువకులు టిఆర్ఎస్ కట్టిన గోడలు దుంకిర్రు టిఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటా ఇయాల ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేసిండ్రు అందుకే మిత్రులారా రాబోయే 4 నెలల్లో డిసెంబర్ 9 ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మీ అందరి తరపున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా రాబోయే డిసెంబర్ 9 నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం ఈ ఎన్నికల శంకరావం రేపు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి నాంది అందుకే ఇయాల ఎన్నికలలో భాగంగా ఆనాడు వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించినాం మన్న ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించినాం ఇయాల పేదలకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఇయాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందుకే మిత్రులారా రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ
సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు పాదాల మీద నడిపించే బాధ్యత తీసుకుంటుంది. మిత్రులారా, మీరందరూ మనమందరం ఈరోజు మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపిస్తుంది. ఖమ్మంలో 10కి 10 మీరు గెలిపించండి, రాష్ట్రంలో 80 సీట్లు మేము తెస్తాం. మిత్రులు, పెద్దలు, బట్టి విక్రమార్క గారు 110 రోజులు 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలిసిండు, ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ అధికారంలోకి వస్తారన్న వాళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. పెద్దలు, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. ముందుగా రాహుల్ గాంధీ గారికి ప్రతి నెల 4000 రూపాయల పెన్షన్ స్కీమ్ని ఈరోజు మననే కేటీఆర్ గారు చెప్పారు 200 ఇచ్చే పెన్షన్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా, 2000 ఇచ్చే టీఆర్ఎస్ కావాలా? అరే కేటీఆర్ ఇక చూసుకో, 4000 రూపాయలు నెలకు, 4000 రూపాయలు. రేపు మొదటి నెలనే మొట్టమొదటి సంతకం 4000 రూపాయల పెన్షన్తోని ఇవాళ భారతదేశాన్ని, భారత జాతిని ఏకం చేయడానికి భారత్ జోడో యాత్ర చేపట్టిన ప్రియతమ నాయకుడు, మొదటిసారి విచ్చేసిన రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలుకుతూ పార్టీలో జాయిన్ అవుతున్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈరోజు సిఎల్పి నాయకులు బట్టి గారికి మీ అందరి పక్షాన స్వాగతం పలుకుతూ ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే మీ అందరికి కూడా చెప్తున్నా, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి, తప్పకుండా కూడా మీ అందరికీ అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, తెలంగాణ అమరవీరులకు, అమరవీరులకు, అమరవీరులకు.